బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఎదుట సమ్మె చేపట్టారు. వేలాది మంది బ్యాంకు ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, దేశవ్యాప్తంగా బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఇటు దేశవ్యాప్తంగా కూడా బ్యాంకుల ఉద్యోగ సంఘాలు అందరూ కూడా 2 రోజుల పాటు ఆందోళనలో పాల్గొంటున్నాయి. సో మనతో పాటు మాట్లాడడానికి బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉన్నారు, వారితో మాట్లాడదాము. సో ఇటు మనం చూసుకుంటే కోటి దగ్గర ఉన్నటువంటి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం దగ్గర బ్యాంకు ఉద్యోగులు అందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈరోజు రేపు 2 రోజుల పాటు ఈ నిరసనలో పాల్గొంటామని కూడా ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెప్తున్నారు. వారితో మాట్లాడదాము. వీరి ప్రధాన డిమాండ్ ఏంటి, వీరు ఏం కోరుతున్నారు ఏంటి అని అడుగుతాం. సార్, చెప్పండి, 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా బంద్ చేపట్టడానికి కారణం ఏంటి? ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పి కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటోంది. దానికి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాము. ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేయడం అనేది కేవలం ఉద్యోగులకే కాదు, తాడిత పీడిత పేద ప్రజలకి, సామాన్యులకి, రైతులకి, కార్మికులకి, అందరికీ కూడా ఒక తిరోగమనంగా ఉంటుంది ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది మేము గమనించాము. దీనివల్ల నష్టాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ప్రైవేట్ బ్యాంకులకి లాభాపేక్ష కానీ సామాజిక బాధ్యత ఉండదు. సామాజిక బాధ్యత లేకుండా ఈ మనం ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం సొసైటీలో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది జరగదు. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేటువంటిది ఏదైతే చేపట్టారో ఈ ప్రభుత్వం, దాన్ని సమర్థవంతంగా పోషిస్తున్నవి కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకులే. దీనికి ఉదాహరణే మనకి ఓపెన్ అయినటువంటి జన్ధన్ ఖాతాలు. ఇంచుమించు 42 కోట్ల జన్ధన్ ఖాతాల్లో 41 కోట్ల జన్ధన్ ఖాతాలు ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే ఓపెన్ చేయడం జరిగింది. అదే కాకుండా ప్రభుత్వం అందించేటువంటి ఫలాలని ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రజలకు చేరవేస్తాయి. సామాన్యులు, రైతులు, వీళ్ళు ప్రైవేట్ రంగ బ్యాంకులు పెట్టేటువంటి ఛార్జీలు వాళ్ళు తీసుకోలేరు. కేవలం ఇది ఉద్యోగుల సమస్య మాత్రమే కాదు, ఇది ప్రతి ఒక్కరి సమస్య. ఈ మొత్తం మన సొసైటీలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది అనేటువంటి ఒక భావన మా అందరిలోకి ఏర్పడింది. అందుకే మేము మా అందరితో పాటు ప్రజలందరినీ కలవమంటున్నాము. వాళ్ళందరినీ కూడా ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చేయడానికి ఈ సమ్మెకి మేము పూనుకున్నాం. ఏపీ స్క్రీన్లో కూడా ప్రస్తుతం మనము చూస్తున్నాము, అందరూ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈరోజు రేపు 2 రోజుల పాటు ఇటు దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకు సేవలన్నీ కూడా నిలిచిపోనున్నాయి. ఏం సార్, ఇంతకంటే పెద్దగా చెప్పడం లేదు. ఒకటే వన్ పాయింట్ ఏంటంటే, ఇది ప్రైవేటైజేషన్ చేస్తే, వీళ్ళందరూ చెప్తున్నట్టుగా, అందరూ మేధావులు చెప్తున్నట్టుగా కార్పొరేట్ సెక్టర్కి వెళ్తే, సామాన్యుడు, ఒక బండి దోసుకునేవాడు, ఒక చిన్న చిన్న టీ స్టాల్ పెట్టుకునేవాడు, కిళ్ళి కొట్టువాడు ఆ బ్యాంకులోకి ఎంటర్ అవ్వగలడా? ఇవాళ హెచ్డిఎఫ్సి వాళ్ళు కానీ ఐసిఐసిఐ కానీ వాళ్ళని రాణిస్తారా? మేము 0 అకౌంట్లు అని చెప్పి మోడీ గారు వీళ్ళకేమో బ్యాంకు రుచి చూపించాడు, బ్యాంకు రుచి బాగానే చూపించాడు. ఇప్పుడు ఈ సామాన్యులు, ఈ పూర్గుడిసెల్లో ఉన్నవాళ్ళు, ఈ 0 అకౌంట్లు జన్ధన్ వాళ్ళు ప్రైవేట్ బ్యాంకులోకి వెళ్ళగలరా? వాళ్ళని ఎక్కువ డిపాజిట్ చేయమంటే వాళ్ళు డిపాజిట్ పెట్టగలరా? వాళ్ళకి లోన్లు ఇవ్వమంటే వీళ్ళు ఎన్ని వేల సార్లు వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది? మన గవర్నమెంట్లో ఇవ్వగలరా? మేము ఇచ్చినట్టుగా సర్వీసెస్ వాళ్ళు ఇవ్వగలరా? ఇస్తే అయ్యి లేత లేదంటాడు గవర్నమెంట్ వాడు, మేము ఇవ్వం అంటాడు వీడు. దీనివల్ల ఎవరికి లాభం చెప్పండి? మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పూర్ మన కంట్రీలో, సో ఇల్లిటరేట్స్. సో వీళ్ళని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ సర్వీసెస్ కింద ఇవ్వాలి కానీ బ్యాంకుల్ని. నేను వ్యాపారం చేస్తాను, నేనేమో పెద్ద పెద్ద వాళ్ళ కార్పొరేట్ వాళ్ళకి ఇచ్చేస్తాను అంటే వాళ్ళంత డబ్బులు ఎక్కడ పెట్టగలరు? డబ్బులు లేవు, ఎవరికి ఉద్యోగాలు లేవు. ఈ కరోనా పేరు చెప్పి అది కూడా పోయాయి. ఈ మోడీ గారు చెప్పండి, 2 రోజుల పాటు మీ సమ్మె, దాంతోపాటు వరుసగా 2 రోజులు హాలిడే కూడా వచ్చింది. సో ఖాతాదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సో వాళ్ళకు కూడా మీరు ఏం చెప్తారు చెప్పండి? ఆల్రెడీ మ్యాక్సిమం డిజిటలైజేషన్ అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు, ప్రైవేట్ బ్యాంకులు పనిచేస్తున్నాయి. ఓకే, సరే, మా బ్యాంకుల సర్వీసెస్ పేదవాళ్ళని ఎఫెక్ట్ అవుతుందంటే ఎఫెక్ట్ అవుతుంది, తప్పకుండా అవుతుంది, నో డౌట్. కానీ జస్ట్ ఒక 1 ఆర్ 2 డేస్ కోసం వాళ్ళు బేర్ చేయగలరు. ఎందుకంటే వాళ్ళ కోసం మేము ఫైట్ చేసేది, మనం ఫైట్ చేసేది కంట్రీ పూర్ పీపుల్ కోసం, ఎకానమీ కోసం, కంట్రీ ఎకానమీ కోసం మనం ఫైట్ చేస్తున్నాం. అంటే వాళ్ళు తప్పకుండా మాకు సహకరిస్తారు. ఎల్లుండి ఎలాగా మాకు ఫుల్ రష్లు ఉంటాయి మా బ్యాంకులని, అయినా మేము సర్వీసెస్ చేయడానికి రెడీగానే ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యా, ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కోటి దగ్గర ఉన్నటువంటి ఏదైతే బ్యాంకు ప్రభుత్వ రంగ బ్యాంకుల దగ్గర అయితే మొత్తం కూడా ఉద్యోగులు అందరూ కూడా ఆందోళనలో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం కూడా 10 లక్షల మంది ఉద్యోగులు ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఈరోజు రేపు జరగబోయేటటువంటి సమ్మెను కూడా ప్రజలు కూడా తమ మద్దతు ఇవ్వాలని కూడా ఇటు బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతము అంటే 2 రోజుల పాటు జరగబోయేటటువంటి బ్యాంకు ఆ సమ్మె తీవ్రత నేపథ్యంలో తప్పకుండా అయితే ప్రజలు తమకు సహకరించాలని ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకు ఉద్యోగులందరూ కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేందర్తో నుమాన్ ఏమైనా ఆంధ్రజ్యోతి కోటి నుంచి.